హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ శ్రీను. ఫ్రెండ్స్, మీ నా ఛానల్ కొత్తగా విజిట్ చేసినట్లయితే కనుక ఇక్కడ రెడ్ కలర్ బటన్ ప్రెస్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా ఇక్కడ రైట్ సైడ్ నా బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. అప్పుడు నా లేటెస్ట్ వీడియోస్ ఒక నోటిఫికేషన్స్ మీ మెయిల్కి పొందగలరు ఫ్రెండ్స్. ఈరోజు నేను మీకేం చెప్తున్నానంటే వాట్సాప్కి ఉపయోగపడే రెండు అద్భుతమైన సీక్రెట్ టిప్స్ చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. అదేంటంటే ఫస్ట్ వచ్చేసి మన వాట్సాప్లో మనం చాలా మెసేజ్ వస్తాయి కదా ఫ్రెండ్స్, అవి మనం చదవాలి అనుకుంటాం కానీ మన వాట్సాప్ లాస్ట్ సీన్ తీయకుండానే మన వాట్సాప్ లాస్ట్ సీన్ అనేది వారికి చూపించకూడదు. అదేవిధంగా మనం పంపే మెసేజెస్ వారికి వెళ్ళాలి కానీ మనకి ఆన్లైన్ చూపించకూడదు. అది ఈ విధంగా అనుకుంటే కనుక ఈ ఇన్విజిబుల్ చాట్ అనే అప్లికేషన్ మనకు ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఈ ఇన్విజిబుల్ చాట్ అనే అప్లికేషన్ ద్వారా మనం ఈ అప్లికేషన్ నుంచే మన మెసేజ్లకి రిప్లై అనేది ఇవ్వచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మనం వాట్సాప్ నుంచి కాకుండా ఇందులో నుంచి కూడా మనం రిప్లై ఇవ్వచ్చు. వారికి ఇందులో నుంచి మనం మెసేజ్ చేసినా సరే వారికి ఆఫ్లైన్లోనే ఉన్నట్టు చూపిస్తుంది. అదేవిధంగా వారి పంపిన మెసేజ్ మనం చూసినా సరే వారికి తెలియదు ఫ్రెండ్స్. ఓకేనా, ఇంకా రెండోది వచ్చేసి వాట్సాప్లో వచ్చే స్టేటస్లు మనం చాలా వస్తుంటాయి. మనం వాటిని సేవ్ చేసుకోవాలనుకుంటాం కానీ అవి ఎలా సేవ్ చేసుకోవాలో తెలియదు. సో వాటి కోసం స్టేటస్ సేవ్ ఫర్ వాట్సాప్ అనే అప్లికేషన్ ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఇదే విధంగా వర్క్ చేస్తుందంటే వాట్సాప్లో ఎవరైతే కొత్తగా మన కాంటాక్ట్స్ ఉన్న వాళ్ళు స్టేటస్లు పెట్టుకున్నారో అవన్నీ కూడా ఈ అప్లికేషన్ గ్యాదర్ చేస్తుంది అనమాట. అదే విధంగానే చూద్దాం. చూడండి, ఇక్కడ వాట్సాప్ స్టేటస్ ఎవరో అప్లికేషన్ ఓపెన్ చేయగానే ఈ విధంగా కొత్తగా పెట్టిన స్టేటస్లన్నీ వచ్చేసి ఎవరేం పెట్టారో. సో ఇవన్నీ నేను డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటున్నాను. డౌన్లోడ్ ఏ విధంగా చేయాలంటే ఇక్కడ రీసెంట్ స్టోరీస్ ఉంది కదా ఫ్రెండ్స్, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా ప్రజెంట్ ఎవరెవరు ఏదైతే స్టేటస్లు పెట్టారో అవన్నీ వస్తుంటాయి. మనం ఇప్పుడు డౌన్లోడ్ చేయాలనుకున్న సింపుల్గా ఏదైతే డౌన్లోడ్ చేయాలనుకున్నామో దాని మీద ఒక క్లిక్ బటన్ ఇవ్వండి. ఇక్కడ ఉంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ పైన డౌన్లోడ్ బటన్, దాని మీద ఒక క్లిక్ ఇస్తే చాలు, డౌన్లోడ్ ఆటోమేటిక్గా అయిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, అది మన గ్యాలరీలోకి సేవ్ అవుతుంది. తర్వాత మనం సేవ్ చేసుకునే అన్ని కూడా మనం ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. అప్పుడు ఈ పిక్చర్ ఇక్కడ నుంచి మనం వీడియో అన్నా ఆడియో అన్నా ఏదైనా సరే ఇక్కడ ప్లే చేసుకోవడం కూడా అవకాశం ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ రెండు అప్లికేషన్ మనకు ఎక్కడ దొరుకుతుందంటే ప్లేస్టోర్లో అవైలబుల్గా ఉన్నాయి ఫ్రెండ్స్. స్టోరీస్ ఎవర్ ఫర్ వాట్సాప్ అనగానే 4.5 రేటింగ్తో మనకి ఈ వాట్సాప్ స్టేటస్ని డౌన్లోడ్ చేసి ఈ అప్లికేషన్ లభిస్తుంది. అదేవిధంగా ఇన్విజిబుల్ చాట్ ఫర్ వాట్సాప్ అని మీరు కనుక టైప్ చేసినట్లయితే ఇందాక చెప్పినట్టు మనకు ఉపయోగపడే అప్లికేషన్ కూడా వస్తుంది ఫ్రెండ్స్. ఇవ్వండి ఫ్రెండ్స్, ఇన్విజిబుల్ చాట్ ఫర్ వాట్సాప్ ఉంది కదా, ఇది కాదు చూపిస్తాను. ఇన్విజిబుల్ చాట్ అని మీరు టైప్ చేసినట్లయితే కనుక ఫస్ట్లో వచ్చింది కదా ఫ్రెండ్స్, ఇది న్యూలీ అప్డేటెడ్ అప్లికేషన్ ఫ్రెండ్స్. ఇది చాలా బాగా వర్క్ చేస్తుంది. ఈ అప్లికేషన్ యూజ్ చేసి మీరు సీక్రెట్గా వాట్సాప్ మెసేజ్ చదవచ్చు, అదేవిధంగా మీరు సెండ్ చేయొచ్చు, రిసీవ్ చేసుకోవచ్చు. బట్ అవతల వాళ్ళకి మాత్రం మీరు చూసినట్టు తెలియదు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.